నమస్తే. రేపే సెప్టెంబర్ పదిహేడును ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున తెలంగాణ విమోచన దినోత్సవం పేరుతో గ్రాండ్గా రేపు ఈ కార్యక్రమాన్ని జరపబోతున్నది. పరేడ్ గ్రౌండ్స్లో దాదాపు ప్రజల మధ్య కేంద్ర ప్రభుత్వమే ఈ కార్యక్రమాన్ని, ఈ ప్రోగ్రామ్ని నిర్వహిస్తూ ఉన్నది. సో ప్రస్తుతం మనం పరేడ్ గ్రౌండ్లో ఉన్నాం. ఈ పరేడ్ గ్రౌండ్లో రేపు బీజేపీ సభ జరపబోతున్నది. ఈ సభకి హోమ్ మినిస్టర్ అమిత్ షా రాబోతున్నారు. ఒకసారి మనం ఈ సభ లోపల అంటే ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయో చూడడానికి మనం వచ్చాం. రేపు ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు ఈ సభ జరగబోతున్నది. అమిత్ షా ఈ వేదిక నుంచి ఆయన అడ్రస్ చేయబోతున్నారు. సో ఎదురుగా మనకు కనిపిస్తున్నది వల్లభాయ్ పటేల్ విగ్రహము ముసుగు ధరించి ఉన్నది. దాన్ని తొలగించే ముసుగు తొలగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రేపు ఆ విగ్రహాన్ని అక్కడ ఆయన ఆవిష్కరించడంతో పాటుగా అంటే సో ఒక సూచికగా ఆయన నిజాం మెడలు వంచి ఈ తెలంగాణకి విముక్తి కల్పించారన్న ఉద్దేశంతో ఆ విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో అక్కడి నుంచి అమిత్ షా ప్రసంగిస్తారు. సో ఇవన్నీ కూడా లీడర్లు, మిగతా నాయకులంతా కూర్చునే వేదికలు, కొంత వీఐపీలు వీవీఐపీలు అంతా. సో అక్కడ మనకు కనిపిస్తున్నది కళాకారులకు సంబంధించిన రిహార్సల్స్ అక్కడ చేస్తూ ఉన్నారు ఇప్పుడు. సో రేపు కూడా వాళ్ళు ఈ కళాకారులు వివిధ రంగాలకు సంబంధించిన, వివిధ జాతులకు సంబంధించిన, వివిధ వర్గాలకు సంబంధించిన కళాకారులంతా సో రేపు పలు కార్యక్రమాలు కూడా నిర్వహించబోతున్నారు. వాటికి సంబంధించిన రిహార్సల్స్ కూడా అక్కడ జరుగుతూ ఉన్నాయి. సో ఒకటే ఇది టోటల్గా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న అఫీషియల్ ప్రోగ్రామ్ ఇది. సో ఈ అఫీషియల్ ప్రోగ్రామ్కి కేసీఆర్ కూడా ఆహ్వానం పంపారు. వాళ్ళు కూడా చెప్తున్నారు, కేసీఆర్ రేపు రావాలి నువ్వు, ఎందుకు తెలంగాణ మూమెంట్కి ముందు తెలంగాణ ఉద్యమంలో నువ్వు మాట్లాడింది ఏంటి, పక్క రాష్ట్రాలు కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకుంటే ఈ తెలంగాణలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఎందుకు జరపరు అని గత ప్రభుత్వాలను ఇదే కేసీఆర్ క్వశ్చన్ చేసిండు కదా. సో మరి కేసీఆర్ మాట్లాడాలని బీజేపీ అడుగుతూ ఉన్నది. మీకు చేరేసి పెడతాం, ఆ చైర్లో వచ్చి కూర్చోవాలి. ఇది కేంద్రం నిర్వహిస్తున్న అఫీషియల్ ప్రోగ్రామ్ అని వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇంకొక వైపున రాష్ట్రపతి ఆధ్వర్యంలో, రాష్ట్రపతి భవన్లో కూడా ఢిల్లీలో అక్కడ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సో ఇది ఎంట్రన్స్, మనం చూడవచ్చు ఇక్కడ ఇది ఎంట్రన్స్. సో ఈ ఎంట్రన్స్ గుండా వస్తారు. ఇదంతా కూడా ఒక డిఫరెంట్ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం జాతీయ జెండాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఒక 5 నుంచి 10 వేల మంది ఆ పైన ఈ సభకి వచ్చే అవకాశం కనిపిస్తున్నది. అఫీషియల్ ప్రోగ్రామ్ ఇది, భారీ బహిరంగ సభ అట్లా కాదు. ఇంకొక వైపున కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడలో వాళ్ళు సోనియాగాంధీ సభ ఏర్పాటు చేశారు. సో వాళ్ళ లైన్లో అదొక పొలిటికల్ ప్రోగ్రామ్ లాగా, అంటే ఒక భారీ బహిరంగ సభలాగా రేపటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆ సభను ఏర్పాటు చేసినట్టు మనకు కనిపిస్తూ ఉన్నది. సో ఇక్కడ కూడా మనం పోయిన సంవత్సరం ఇక్కడికి వచ్చినాం మనం. ఆ రోజు కూడా సెప్టెంబర్ 17, 2022 నాడు కేంద్రమే అఫీషియల్గా నిర్వహించింది. కానీ ఇంత గ్రాండ్గా ఇంత పెద్ద ఎత్తున చేయలేదు అప్పుడు. సో ఇప్పుడు ఇంకా పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఎందుకంటే జస్ట్ ఒక 2-3 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి తెలంగాణలో కాబట్టి, తెలంగాణలో మేము కూడా అధికారంలోకి రావాలి, వస్తామని వీళ్ళు చెప్తున్నారు కాబట్టి ఈ ప్రోగ్రామ్ని అఫీషియల్గా వీలు చేస్తున్నారు. సో ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ విమోచన దినోత్సవం అన్న పేరుని పర్ఫెక్ట్గా వాడుకుంటున్నది బీజేపీ మాత్రమే అని మాత్రం చెప్పొచ్చు. ఎందుకంటే సో ఓటు బ్యాంకు కోసం కావచ్చు, ఇంకా రకరకాల కారణాల చేత ఎవరు కూడా విమోచన దినోత్సవం అనట్లేదు. కాంగ్రెస్ విలీనం అంటున్నది, విజయభేరి అంటున్నది, కేసీఆర్ ఏమో మాట మార్చి ఇప్పుడు సమైక్యత అంటున్నాడు. సో వీళ్ళు మాత్రం ఎస్ ఖచ్చితంగా ఇది తెలంగాణ విమోచన దినోత్సవం అని వీళ్ళు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. రకరకాల పేర్లు పెట్టుకుంటున్నారు కార్యక్రమం ఏదైనా సరే. సో కొంతమంది బీజేపీ లీడర్లు ఉన్నారు, వాళ్ళతో ఒకసారి మనం మాట్లాడదాం. బ్రదర్, ఏం జరుగుతున్నది? సో రేపటి ప్రోగ్రామ్ హైలైట్స్ ఏంటి, ఎట్లా ఉండబోతున్నది? పోయినసారి కంటే కూడా ఈసారి సెప్టెంబర్ 17 అనేది చాలా గొప్పగా, చాలా ఘనంగా కూడా నిర్వహిస్తుంది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం సహకారంతో. ఎందుకంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏవైతే 543 సంస్థానాలు దేశంలో విలీనం చేసిండో, కాశ్మీర్ ఒకటి, జూనాగఢ్, మళ్ళీ హైదరాబాద్, హైదరాబాద్ని దేశంలో విలీనం చేయడానికి చాలా ఆపరేషన్ పోల్ అనే ప్రోగ్రామ్తోనే ఆ నిజామును తరం కొట్టి సెప్టెంబర్ 17 దేశం మొత్తం 1947 వస్తే ఒక తెలంగాణకు మాత్రం 48 వచ్చింది. దాన్ని పురస్కరించుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఈ రాష్ట్రంలో అభినవ సర్దార్ పటేల్, అమిత్ షా గారు కూడా ఈ కార్యక్రమం చాలా గొప్పగా చేయడానికి కూడా పార్టీ కూడా రాష్ట్ర శాఖ కూడా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అక్కడ తుక్కుగూడలో సభ పెట్టారు కదా, కేసీఆర్ ఇక్కడ సమైక్యత ఉత్సవాలు అనేది ఆయన చేస్తున్నాడు కదా. సో మీరేమో ఇక్కడ తెలంగాణ విమోచన దినోత్సవం అని కేంద్రం అఫీషియల్ ఈవెంట్ చేస్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తన సొంత రాజకీయ అజెండాతో పెట్టుకున్నటువంటిది. ఇది కేవలం సాంస్కృతిక కార్యక్రమాలు, దాంతోపాటు ప్రజలకు ఏదైతే అవసరాలనో దానికి అనుగుణంగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. ప్రభుత్వం కూడా ప్రజల, తెలంగాణ ప్రజలను ఎట్లా పురోగతి ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనతో చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న కేవలం రాజకీయ కోణం,
అంతే తప్ప వేరేది కాదు. కేసీఆర్ కూడా మరి కేసీఆర్కి ఎంత మీదకు చిత్తశుద్ధి అనేది తెలియదు. దీనికి విమోచనం అని ఇంకోది అనేది ఇంకేదని వాళ్ళు పేరు పెట్టుకుంటారు తప్ప అసలు నిజమైన తెలంగాణ మీద కేసీఆర్ కనుక ప్రేమ ఉంటే అసలు ఎజెండా అనేది బయట పెట్టాలనేది. అసలు ఎజెండా విమోచనం లేదు మను లేదని అసెంబ్లీలోనే చెప్పింది కదా. ఇక అంటే ఆయన పూడకో మాట మాట్లాడతారు కేసీఆర్. తెలంగాణ రాకముందుకో మాట, తెలంగాణ వచ్చినకో మాట, అధికారం లేనప్పుడు ఒక మాట, అధికారం ఉన్నప్పుడు కూడా ఒక మాట. కేసీఆర్ మాట విషయంలో కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా స్పష్టంగా గమనిస్తున్నారు అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. సరే ఎన్ని గంటల వరకు? 7 to 11 ఈ ప్రోగ్రామ్ అంతా? అవును, 7 to 11. ఓకే, 7 to 11. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చాలా గొప్పగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ కళాకారులు, ఆ ఏ రూపంలో ఉన్నటువంటి కళాకారులందరూ కూడా ఇక్కడ పరేడ్ చేయడానికి కూడా వాళ్ళందరూ కూడా రెడీ అవ్వరు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు గొప్పగా కీర్తిగా గొప్పగా తెలంగాణ అభివృద్ధికి అద్దం పట్టేలా కూడా రేపు పనిచేయబోతుంది. మీరేమనుకుంటున్నారు ఏంటి స్పెషల్ ఏంటంటే ఇది కూడా పొలిటికల్ ఈవెంట్ అని ఎందుకు అనుకోకూడదు? ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇంత గ్రాండ్గా చేస్తున్నారు కదా. లాస్ట్ టైం ఇంత ఇంత పెద్ద ఎత్తున లేదు కదా. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక కన్నుల పండుగగా ఏదైతే 1947 నాడు భారతదేశం మొత్తానికి స్వాతంత్రం వస్తే తెలంగాణలో మాత్రం నిజాం నవాబు అక్రనాందకు అనేక మంది బలిదానాలు చేసినా కూడా ఇక్కడ స్వాతంత్రం రాలే. కాబట్టి 1947లో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇక్కడ నిజాంను తన్ని తరిమి ఇవాళ తెలంగాణకు స్వాతంత్రం తెచ్చిన వ్యక్తి. కాబట్టి ఇవాళ ఈ తెలంగాణలో జరిగే రోజు తెలంగాణ విమోచన దినంగా ఇవాళ బీజేపీ పార్టీ ఇవాళ పెద్ద ఎత్తున చేస్తుంది. ఏదైతే ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో అంటే అటు భారతదేశాన్ని తెలంగాణలో స్వాతంత్రం, భారతదేశానికి స్వాతంత్రం వచ్చినా ఇక్కడ తెలంగాణలో స్వాతంత్రం రాలే, అనేక మంది అరే మాకు స్వాతంత్రం ప్రకటించాలని నిజాం నవాబుతో కొట్లాడిన అనేక మంది బలిదానాలు చేసి అనేక మంది అసూలు వాసినా కూడా ఆ రోజు నిజాం నవాబు అనేక రకాల అక్రమాలు అణిచివేతలు చేయడం జరిగింది. కాబట్టి రేపు ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ తెలంగాణ రాకముందు అనేక మాటలు ఇవాళ మనం విమోచన దినం జరపాలని ఆ రోజు తెలంగాణ రాకముందు చెప్పిండు. ఇవాళ విమోచన దినం లేదు, మన్ను లేదు, మశానం లేదు అన్నాడు. కేసీఆర్ను గద్దెదించేది బీజేపీ, కేసీఆర్ను ఖచ్చితంగా సమాధి చేసి రేపు తెలంగాణలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని ఖచ్చితంగా జెండా ఎగిరిస్తాం. రేపు తెలంగాణలో ఎగిరేది కాసే జెండా మాత్రమే. కాబట్టి కేసీఆర్ ఎన్ని జిమ్మికులు చేసినా ఎన్ని నాటకాలు ఆడినా ఆయన చేసే ఏది కూడా ఇవాళ తెలంగాణ ఆ రోజు నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగితే ఇవాళ ఆయన సొంతం ఆయన కొడుకు కోసం, ఆయన కూతురు కోసం, ఆయన బిడ్డ కోసం మాత్రమే ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఆగమం చేస్తున్నాడు తప్ప వాళ్ళు మాత్రమే ఫామ్ హౌజులు డబ్బులు మనులు సంపద మొత్తం దోసుకున్నారు తప్ప తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ ఏ ఒక్క నయా పైసా చేయలే. కాబట్టి ఖచ్చితంగా రేపు తెలంగాణ రాష్ట్రం 23లో రేపు ఖచ్చితంగా కేసీఆర్ను సమాధి చేసి ఆయన చేసిన ఏది అరాచకాలు కానీ ఆయన చేస్తున్న దోపిడీ ఏదైతే ఉందో ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే చంద్రబాబు నాయుడు జైలు ఎట్లా పోయిందో రేపు కేసీఆర్ కూడా ఖచ్చితంగా చెంచలు కూడా జైల్లో చెర్లపల్లి జైల్లో పోయే రోజులు దగ్గర పడ్డాయని తెలియజేస్తున్నా. సో ఎందుకు ఈ మీటింగ్ స్పెషల్ అని మీరు అనుకుంటున్నారు? అంటే ఇంకోవైపు టీఆర్ఎస్ చేస్తుంది, కాంగ్రెస్ చేస్తుంది కదా, వై ఎందుకు బీజేపీ చేస్తున్న ఈ ప్రోగ్రామ్ స్పెషల్గా ఎట్లా చూడొచ్చు? నమస్తే రగన్న. బీజేపీ అనేది భారతీయ జనతా పార్టీ అనేది ప్రజల మంచి కోసే పార్టీది. భారతీయ జనతా పార్టీ ఉంటేనే ప్రజలు కానీ రైతులు కానీ నిరుద్యోగులు కానీ ఎవరైనా కానీ ఆఖరికి ఆర్మీ జవాన్లు అయినా సరే భారతీయ జనతా పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. రగన్న మీరు రాసుకోండి, 100 to 200% మళ్ళీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. మళ్ళీ నరేంద్ర మోదీ నాయకత్వం సూపర్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఇవన్నీ కేసీఆర్ చెప్పిన పిటకథలు ఎవరు నమ్మరు, నమ్మేతం దిగిన ప్రజలు లేరు. ఒకటి నేనేం చెప్తున్నా అంటే నరేంద్ర మోదీ గారు చల్లగా ఉంటేనే మనం ప్రజలందరూ 133 crore ప్రజలకినా చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు. ఈ ప్రజలు అనేది ఇది మన సంస్కృతి, సంస్కృతికి భాగము. అంటే మనకి ఎప్పుడు సాయంత్రం వచ్చింది ఏంది, కనీసం పబ్లిక్ తెలవాల కోసం పెట్టుకున్నారు. ఇది పార్టీ కోసం ఓటు బ్యాంక్ కోసం పెట్టింది కాదు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మళ్ళీ వస్తుంది, అందరం మంచిగా ఉండాలంటే భారతీయ జనతా పార్టీ రావాలి, వస్తేనే మనం మంచిగా ఉంటామని చెప్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ప్రోగ్రామ్స్ ఒకసారి అక్కడ రిహార్సల్స్ కూడా జరుగుతున్నాయి, మనం చూడొచ్చు ముందే. చాలా పెద్ద ఎత్తున ఈ రిహార్సల్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారు. సో రేపు వివిధ రూపాల్లో వాళ్ళంతా కూడా ఈ సెలబ్రేషన్స్లో ఈ విమోచన దినోత్సవ వేడుకల్లో వాళ్ళు ఈ కార్యక్రమాల ద్వారా ఇక్కడికి వచ్చిన వాళ్ళని తెలంగాణ అస్తిత్వం ఏంటి, తెలంగాణ అంటే ఏంటి అన్నదాన్ని చూపించబోతున్నారు. సో వివిధ రూపాల్లో ఈ కళారూపాల్లో ఈ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి. ఒకసారి మనం ఆ రిహార్సల్స్ కూడా చూడొచ్చు.
సో ఇట్లా వివిధ కళారూపాలతో పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రామ్ని ఇంకా సక్సెస్ చేయడానికి సో కేంద్రం ప్రయత్నిస్తుంది. సో ఇది అఫీషియల్ ప్రోగ్రామ్, ఇది కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రోగ్రామ్. రేపు హోమ్ మినిస్టర్ అమిత్ షా ఈ ఇక్కడ నుంచి అడ్రస్ చేయబోతున్నారు, తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సెలబ్రేట్ చేయబోతున్నారు. నా ముందు ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు, బీజేపీ సీనియర్ నాయకులు. ప్రకాష్ రెడ్డి గారు, ఏం జరుగుతున్నది? లాస్ట్ ఇయర్ కంటే ఈసారి బాగా చేస్తున్నారని కొంతమంది, కొంచెం తగ్గింది అని ఇంకొంతమంది, ఎట్లా కనిపిస్తున్నది? సరే, మొత్తం గ్రౌండ్ అయితే వాడుతున్నారు, తగ్గేది లేదు పెరిగేది లేదు. ఇది లాస్ట్ ఇయర్ ఎట్లాగైతే పరేడ్ లాగా, ఇట్ ఈస్ నాట్ మాస్ పబ్లిక్ ప్రోగ్రామ్ కాదు. మాది మైండ్ సెట్లో మనం చాలా క్లియర్గా ఉండాలి, అది పబ్లిక్ ప్రోగ్రామ్ కాదు. ఇక్కడ బహిరంగ సభ ఏమో, మళ్ళీ ఆ సభతో ఈ సభతో, ఇది బహిరంగ సభ కాదు. ఇది ఖచ్చితంగా 17 సెప్టెంబర్ నాడు భారత పార్లమెంటు ఎర్రకోట ముందు, ఎట్లయితే 15 ఆగస్టు నాడు 26 జనవరి ఎర్రకోట ఎర్ర 15 ఆగస్టు పాటు ఎర్రకోట ముందు ఎట్లయితే జెండా ఎగరేసి అడ్రస్ చేస్తారో ఆ విధంగానే ఉంటుంది తప్పిస్తే ఇది బహిరంగ సభ కాదు. ఆ సందర్భంగా 17 సెప్టెంబర్ సందర్భంగా, 17 సెప్టెంబర్ సందర్భంగా, తెలంగాణ స్వతంత్రం తీసుకొచ్చిన సందర్భంగా, వచ్చిన సందర్భంగా ఆ అమరవీరులను తలుచుకోవడం, స్వతంత్రం రావడానికి చేసినటువంటి పనులను తలుచుకోవడం, ఆ కార్యక్రమం గుర్తు చేసుకోవడం, ఆ కార్యక్రమ సందర్భంగా మనం చెప్పాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు చెప్పడం, ఇంతే తప్ప హోమ్ మినిస్టర్ స్పీచ్ తప్ప ఇంకా ఎవరి స్పీచ్ ఉండదు ఇక్కడ. ఓన్లీ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు మాట్లాడి క్లోజ్. అమిత్ షా గారు మాత్రమే మాట్లాడతారు. ఆ తర్వాత కవాత్ ఉంటుంది, అక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, అంతే తప్ప ఇక్కడ బహిరంగ సభ కాదు, ఇక్కడ రాజకీయ ఉపన్యాసాలు ఉండవు, రాజకీయ వేదిక కాదు ఇది. జస్ట్ లైక్ ఆగస్టు 15 జనవరి 26 ఎట్లా జరుపుతాం, ఆగస్టు 15 జరుపుకున్నట్టు, రిపబ్లిక్ డే అయితే 26 జనవరి వేరే ఉంటుంది, ఆగస్టు 15 జరుపుకున్నట్టుగానే ఇది కార్యక్రమం తప్ప ఇది బహిరంగ సభ కాదు, బహిరంగ ఉపన్యాసం కాదు, రాజకీయ ఉపన్యాసం అంతకంటే కాదు. సో రేపు ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అమిత్ షా నోటి నుంచి, అంటే ఏమన్నా సరే పొలిటికల్ స్టేట్మెంట్ ఉండకపోయినా డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఏమైనా మాట్లాడతారు కదా తెలంగాణ గురించి, న్యాచురల్గా ఏమైపోయింది, ఎట్లా ఉంది, ఏం చేయాలి? సహజంగా మాట్లాడే విషయం ఏంటంటే, తెలంగాణ స్వాతంత్రం సిద్ధించిన రోజును అన్ని రాజకీయ పార్టీలు విలీనమని, విమోచనమని, విధ్వంసమని, లేకపోతే సమైక్యతా దినోత్సవం, ఇటువంటి అంశాల మీద అయితే రాజకీయ పార్టీలు రాజకీయాలు మాట్లాడుతున్నాయో వీటన్నిటి విషయంలో అని ఒక కొంత క్లారిటీ ఇస్తారు. మేము విమోచన ఎందుకు చేస్తున్నాం అనేది కొంత క్లారిటీ ఉంటుంది. పొలిటికల్ ప్రోగ్రామేనా? కాదు, ఇది ప్యూర్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ కల్చర్ అండ్ సిఆర్పిఎఫ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసి చేస్తున్నటువంటి కార్యక్రమం. మైండ్ సెట్లో పొలిటికల్ అనే యాంగిల్ ఉంటుంది, మైండ్ సెట్లో కూడా పొలిటికల్ యాంగిల్ లేదు. హైదరాబాద్ సంస్థానం స్వతంత్రం సిద్ధించిన రోజు కాబట్టి రేపు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా వాళ్ళు రావడానికి అవకాశం ఉంది. పోయిన సంవత్సరం కర్ణాటక అంటే మా ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు వచ్చారు. మహారాష్ట్ర నుంచి పోయిన సంవత్సరం మహారాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చారు, ఇప్పుడు కూడా రావడానికి అవకాశం ఉంది. అంతే తప్పిస్తే రాజకీయ కార్యక్రమం చూస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ ఏమో సమైక్యత అంటున్నాడు, కాంగ్రెస్ వాళ్ళు అక్కడ విజయభేరి సభ పెట్టారు, మీరు ఇక్కడ. సో మూడు కూడా రాబోయే 2 నెలల్లో జరిగే ఎలక్షన్స్ కోసమే ఈ వ్యవహారం ఈ తతంగం అంతా అని అనుకుంటున్నారు. మేము పోయిన సంవత్సరం కూడా చేసినాం, అప్పుడు 7.5 ఉండే ఎలక్షన్స్ కాబట్టి అప్పుడు ఎలక్షన్ సంబంధం లేదు కదా. అందుకోసం పోయిన సంవత్సరం 17 సెప్టెంబర్ నాడు ఏదైతే కార్యక్రమాలు చేశామో ఆ కార్యక్రమాల్లో గింత కూడా చేంజ్ లేదు, ఇంత కూడా చేంజ్ లేదు. అంటే పరేడ్ పార్టిసిపేట్ చేసేటువంటి వ్యక్తులు మారుతారు తప్పిస్తే, ఇంకా ఏమి చేంజ్ లేదు ఇందుట్లా. కాబట్టి ఇది రాజకీయాలకు సంబంధం లేదు, రాజకీయ కార్యక్రమం కాదు, ఇది పూర్తిగా ప్రభుత్వ కార్యక్రమం లాగానే ఉంటుంది ఇది. ఇంకా మిగతా పార్టీ మీటింగ్స్ని మీరు ఎట్లా చూస్తున్నారు? కేసీఆర్ గురించి మాట్లాడదాం, ఆయన సమైక్యత అంటున్నాడు కదా. ఇప్పుడు లాస్ట్ అసెంబ్లీలో ఆయన చెప్పింది ఏంది, విమోచనమా? విమోచనం లేదు, మన్ను లేదు, విమోచనం ఎక్కడదా తెలంగాణ వచ్చినాక అని అన్నాడు. మీరేం విమోచన దినోత్సవం అంటున్నారు? నిన్న మా కిషన్ రెడ్డి గారు ఒక మాట చెప్పినాడు, మేము 1998లో అప్పటి విద్యాసాగర్ అవరు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పనిచేసిన రోజుల్లో కూడా మేము ఎందుకు విమోచన అన్నాం అనేటువంటి పదాన్ని ఆ రోజు చెప్పడం జరిగింది. ఈరోజు 25 సంవత్సరాల తర్వాత సేమ్ వర్డ్ విమోచన అనే పదాన్ని మేము ఉపయోగిస్తున్నాం. కేసీఆర్ ఊసరవెల్లిలాగా కొద్ది రోజులు విమోచనమని, కొద్ది రోజులు విముక్తి అని, కొద్ది రోజులు ఇంకో విధ్వంసం అనేటువంటి వారి కుమార్తె విధ్వంసం అని కవిత గారు, ఇప్పుడు దాన్ని సమైక్యత దినోత్సవం అంటున్నారు. ఇవన్నీ ఆర్గ్యుమెంట్స్, బేస్లెస్ ఆర్గ్యుమెంట్స్. నిన్న మా కిషన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పాడు, పరకాల అమర్దాబా నుంచి, నువ్వు దీని మీద చర్చకు సిద్ధమా, విమోచననా, విలీనమా, విధ్వంసమా, సమైక్యమా, వీటి చర్చ సిద్ధమా అని అడిగి ఛాలెంజ్ చేసినాడు. దమ్ముంటే ఎవరైనా పర్వాలేదు, రావడానికి సిద్ధం వస్తే మొత్తం. ఇప్పుడు ఒక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఎందుకు 2-3 రకాల పేర్లు వినిపిస్తున్నాయి? మీరు డైరెక్ట్ విమోచన ఎట్లా మాట్లాడగలుగుతున్నారంటే, ఒక వర్గం ఓట్లకి మీకు అవసరం లేదు కాబట్టి మీరు మాట్లాడుతున్నారని, వాళ్ళకి ఎక్కడ ఆ వర్గం ఓట్లు పోతాయి అని వాళ్ళు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారని, ఈ యాంగిల్స్లోనే కదా పేర్లు మారుతూ ఉన్నాయి. అనాలనా వద్దా అని డైరెక్ట్గా మనం ఓపెన్గా మాట్లాడదాం. నేను చాలా స్పష్టంగా చరిత్ర చెప్తాను. నేను హైదరాబాద్ సంస్థానం 17 తారీఖు 48 రోజున
పోలీస్ యాక్షన్ తర్వాత ఇక్కడ విమోచన జరిగింది. కానీ నేను విమోచనకు లాజిక్ చెప్తున్నా, ఇది భారతదేశంలో విలీనమైన రోజు 25 జనవరి 1950. 26 జనవరి 1950 రోజు భారత రాజ్యాంగాన్ని ఆమోదిస్తూ ఈ యొక్క నిజాం రాజు దీన్ని భారతదేశంలో విలీనం చేశాడు. నేను చాలా క్లారిటీగా చెప్తున్నా, 48 సెప్టెంబర్ 1948 నుంచి 50-26 వరకు ఇక్కడ ఉన్నది జేఎన్ చౌదరి నాయకత్వంలోని మిలిటరీ ప్రభుత్వము. మిలిటరీ ప్రభుత్వం ఇక్కడ రాజు నిజాం రాజే, ఇక్కడ ఉన్నది మిలిటరీ ప్రభుత్వమే. భారతదేశంలో విలీనం కాలేదు, విలీనమైంది 25 జనవరి 1950. కాబట్టి విలీనం ఎట్లయితుందండి? విలీనం అయితే మరి నిజాం రాజు ఎందుకు ఉన్నాడు? విమోచన కూడా కాదు, విమోచన నర్జాకాల నుంచి నిజాం ప్రభుత్వం నుంచి విమోచన జరిగింది. ఎందుకు అంటే ఇక్కడ పూర్తిగా సరెండర్ అయ్యి భారతదేశానికి, నేను సరెండర్ అవుతున్నాను భారత సైన్యానికి సంతకం పెట్టినాడు. అందుకోసం భారత నిజాం రాజు నామకే వాస రాజుగా ఉన్నాడు. కానీ అంటే రాజు యొక్క రజాకార్ల యొక్క నిజాం పరిపాలన నుంచి విమోచన జరిగింది. కానీ చరిత్ర మాట్లాడుకుంటే అదే నిజాంని ప్రశాంతంగా ఢిల్లీ దాకా తరలించారు, సేఫ్గా బతికిచ్చారు ఆయనని. అంటే ఏమి ఇబ్బంది పెట్టకుండా దేశం దాటించారు, రాష్ట్రం దాటించారు అన్న ఒక ఆరోపణ కూడా ఉన్నది కదా ఆనాడు. ఆ తర్వాత ఆయన రాజప్రభుగా ఆయన ఇక్కడ గవర్నర్గా నియమించారు కదా. నేను మళ్ళీ క్లారిటీకి చెప్తున్నా, 1950 జనవరి 26 నాడు దేశం మొత్తం మీద ఏ విధంగా సంస్థానాధీశులను రాజులుగా ప్రకటి రాజప్రముఖ్గా ప్రకటించారో, మన ఒకటి కాదు హైదరాబాద్ సంస్థానం ఒకటి కాదు, అన్ని రాష్ట్రాల యొక్క వ్యక్తులను రాజప్రముఖ్గా ప్రకటించినట్టుగా ఇక్కడ కూడా రాజప్రముఖ్ ప్రకటించారు. అంత మాత్రం రాజప్రముఖ్ ప్రకటించడానికి నిజాంకు వేరే రాజులకి, హోల్కర్లకు, లేకపోతే సింధియాలకు తేడా ఏం కనిపించలేదు భారత ప్రభుత్వం. తప్పుగా మీరు క్లెయిమ్ చేసుకుంటున్నారు, అసలు ఆయన కాంగ్రెస్ అని అంటున్నారు కదా, తర్వాత ఆయనకు సభ్యత్వం ఏడిచ్చారో చెప్పాలని కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఇదొక ఇష్యూ కాంగ్రెస్ టీఆర్ఎస్ఆ టీడీపీ కాదు, మీరు వాడుకుంటున్నారని అంటారు. నేను హైదరాబాద్ సంస్థాన విమోచనం కోసం వారు తీసుకున్నటువంటి నిర్ణయము చర్యలు ఈ హైదరాబాద్ ప్రజలను ఒక ఇస్లాం రాజ్యం కాకుండా కాపాడిన అనేది మా నమ్మకం, మా విశ్వాసం, చరిత్ర కూడా అదే చెప్తుంది. కాబట్టి ఆయన చేసినటువంటి ఆయన తీసుకున్న నిర్ణయాలు ఖచ్చితంగా తెలంగాణ ప్రజల పట్ల, ఆయన తెలంగాణ హైదరాబాద్ సంస్థానం పట్ల తీసుకున్న నిర్ణయం చాలా గొప్ప విషయం కాబట్టి మేము ఆయన పొడిగుడుతున్నాం, శ్లాఘిస్తున్నాం. వాళ్ళ మీటింగ్ దాదాపు ఒక 10 లక్షల మంది అంటారు కాంగ్రెస్ వాళ్ళు తుక్కుగూడలో, భారీ. మీరు గ్రౌండ్ ఇవ్వకపోతే మేము ఆడ పెట్టుకున్నాం, చూడండి మా సభ అని అంటున్నారు కదా వాళ్ళు. ఇక్కడ గ్రౌండ్ వాళ్ళు అడిగితే తీయడానికి ఒకటి ప్రభుత్వ కార్యక్రమము, ప్రభుత్వం గ్రౌండు, అది వేరే ఇవ్వడా ఇబ్బంది అన్నది. ఎంత పచ్చి అబద్ధాలు అంటారు రేవంత్ రెడ్డి, నోరిత అబద్ధాల పుట్ట అసలు అప్లై చేసిండా? నేను ఛాలెంజ్ చేస్తున్నా, అప్లై ఏడు అప్లై చేసిండో చెప్పు. అది ఆన్లైన్లో అప్లై చేసినవా, ఫిజికల్గా అప్లై చేసినవా, నీ లెటర్ ఇచ్చినావా చెప్పరాదేమన్నా? నువ్వు అంత పనికిమాలిన మాటలు ఏంటంటే, శత మాటలు ఏంటంటే మేము అడిగినాము ఇయ్యలేదు, నువ్వు వచ్చి గ్రౌండ్ తీసిపోయి నేను అడిగినా ఇయ్యలేదంటే నేను అర్థం ఉందా? అందుకోసం అర్థం లేని మాటలకు నేను సమాధానం చెప్పక్కర్లేదు. రేవంత్ రెడ్డి ఒక అబద్ధాల కోర్, అబద్ధాల మాటలు నేను గౌరవించాల్సిన అవసరం కూడా లేదు. స్టేజా? సో స్టేజ్ ఇక్కడ అమిత్ షా మాట్లాడతారు. ఆయన తప్ప ఎవరు మాట్లాడారు? కిషన్ రెడ్డి గారు ఆయన మాట్లాడతారు, ఆయన తప్ప ఇంకెవరు మాట్లాడారు. జాతీయ జెండా ఎగరేస్తారు అక్కడ, అంతే. ట్రైసైకిల్స్ ఏంటంటే ట్రైసైకిల్స్ రేపు నరేంద్ర మోడీ గారి జన్మదినం కాబట్టి ఒక సేవా కార్యక్రమంలో భాగంగా 2 కాళ్ళు లేని వికలాంగులకు పవర్తో నడిచేటువంటి ట్రైసైకిల్స్ ను ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అది కార్యక్రమం. వాళ్ళందరితోనే మోడీ గారు, అమిత్ షా గారు ఫోటో దిగుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్, ప్రకాష్ రెడ్డి గారు. సో ఇది ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు, వాటికి సంబంధించిన రిహార్సల్ జరుగుతున్నాయి, వివిధ కళారూపాల ప్రదర్శనలు కూడా జరుగుతూ ఉన్నాయి. రేపు ప్రోగ్రామ్ ఈ రకంగా ఉండబోతున్నది. సో ఇక్కడ ఇది సభ, అసలు యాక్చువల్గా అమిత్ షా ఇక్కడికి వస్తారు, ఇది మరికొద్ది సేపట్లో వీళ్ళు టోటల్గా హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత కేంద్ర బలగాల చేతిలోకి వెళ్ళిపోద్ది ఆటోమేటిక్గా. సో వాళ్ళందరూ ఆల్రెడీ వచ్చున్నారు. సో వాళ్ళంతా ఇక్కడ భద్రతని దీన్నంతా పర్యవేక్షిస్తున్నారు. సో అమిత్ కిషన్ రెడ్డి మాట్లాడిన తర్వాత అమిత్ షా స్పీచ్ ఉంటుంది. మార్నింగ్ 7 o'clock స్టార్ట్ అయ్యి 11 o'clock టోటల్ ప్రోగ్రామే కంప్లీట్ అయిపోద్ది. సో టోటల్గా ఇది అఫీషియల్ అధికారిక ప్రోగ్రామ్, ఇది భారీ బహిరంగ సభ కాదు. సో ఇక్కడికి జనం ఎంత వచ్చారో మళ్ళీ వేరే మళ్ళీ మీటింగ్లతో క్యాల్కులేట్ చేసి చెప్పడం కాదు, ఇది అఫీషియల్ ప్రోగ్రామ్, అధికారిక ప్రోగ్రామ్. సో రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా ఆహ్వానం పంపారు, వాళ్ళు ముఖ్యమంత్రి కూడా ఇక్కడ చేరు ఉంటుంది. మరి ముఖ్యమంత్రి కూడా రావాలి, తెలంగాణ విమోచన దినోత్సవం అని కేసీఆర్ కదా తెలంగాణ ఉద్యమంలో చెప్పింది, ఎందుకు జరపరో అని క్వశ్చన్ చేసింది అని వీళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. సో ఎనీవే, ఏదేమైనా రేపు ఇక్కడ బీజేపీ, అక్కడ కాంగ్రెస్, ఇంకోవైపున కేసీఆర్ సమైక్యత పేరుతో డ్రామాలు. మొత్తానికి బీజేపీ అటు కాంగ్రెస్ ఈ రెండు సభల మధ్య కేసీఆర్ నలిగిపోతున్నాడు అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే కేసీఆర్కి ఏం చేయాలన్నది క్లారిటీ లేదు, ఎజెండా లేదు.
సో రేపటి ప్రోగ్రామ్స్ ఖచ్చితంగా మన తొలి వెలుగులో కూడా లైవ్లో ఉంటాయి. కెమెరామెన్ మోహిని దీంతో రఘు, మన తొలి వెలుగు.